వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. గత నెల 3వ వారం నిర్వహించినటువంటి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సుమారు 55 అప్లికేషన్లు రావడం జరిగింది. అందులో 24 మరి రేషన్ కార్డ్స్ కోసము పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు 22 మంజూరై మరి ఈరోజు వాళ్ళందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ వివిధ కాలనీలో ఉన్నటువంటి డ్రైన్ల విషయం కానీ రోడ్ల విషయం కానీ మరి ఇతర విషయాలపైన కూడా పిటిషన్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని పరిశీలనలు ఉన్నాయి. సుమారు మరి 7-8 వర్క్స్ అంతా కూడా మరి మంజూరై అవి అతి త్వరలో ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తీరుగా ఈ కార్యక్రమంలో ప్రజల్లో మంచి స్పందన ఉన్నది, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం పైన ఈ పాలన పైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మరి నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. మరి ఈ నగరం మనందరిది, మరి ఒక బాధ్యత పౌరులుగా ఈ నగరాన్ని పచ్చ నగరంగా పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుందాం. పెద్ద ఎత్తున వానలు కూడా రావడం జరిగింది. మళ్ళా రేపు ఎల్లుండి నుంచి కూడా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అయిదాం. కనీసం ఒక్కొక్క ఇంటి 10 మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక హార్వెస్టింగ్ పిట్, మరి ఇంకుడు గుంటల పైన కూడా మరి ఇప్పటికే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూగర్భ జలాలు మరి కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే మరి వాతావరణాన్ని కాపాడుకోకుంటే అది మనం కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక ప్రకృతి ప్రేమికులుగా మరి ప్రకృతిని కాపాడుతూ రాబోయే తరాలకు మనం ఈ మంచి ప్రకృతిని అందించే విధంగా మరి దోహదపడదామని కూడా కార్పొరేషన్ ఉన్నటువంటి ఫండ్స్ మరి వీటి ఉన్న దాంట్లోనే అత్యధిక శాతం అంతా కూడా మరి శాలరీస్కి పోతున్నాయి. ఉన్న దాంట్లో కూడా ఇంటర్నల్గా అంటే మీరన్నట్టు మెయిన్ రోడ్స్ అంతా కొంత ఇది ఉన్నది, అక్కడ డాంబర్ రోడ్ వేయాలి కాబట్టి వానాకాలం అది వేసే ప్రతిపాదన లేదు. మరి నవంబర్ తర్వాత అన్ని మెయిన్ రోడ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు బ్రహ్మాండంగా కాలనీలలో ఏ కాలనీ వాసులు అడిగితే అక్కడ ఇమీడియట్గా సీసీ రోడ్ కానీ మిగతా రోడ్ ఫార్మేషన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇంకా అందులో జిల్లాలోనే మరి అతివేగంగా విస్తరిస్తున్నటువంటి నగరం మరి హన్మకొండ నగరం కాబట్టి ఈ అభివృద్ధి అనేది కనబడదు. కొత్త కొత్త కాలనీలు ఒక 10 ఇండ్లు ఉంటాయి, మరి ఒక 50 లక్షల రోడ్లు అవసరం ఉంటాయి, 50 లక్షల డ్రైన్ అవసరం ఉంటాయి. అక్కడ అభివృద్ధి చేసినా కూడా కనబడదు. కాబట్టి ఏదేమైనప్పటికీ మరి అతి త్వరలో మేధావులతో మరి ఇందులో అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో కూడా కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనతో ముందుకు పోతామంటే చేస్తాం.